की తెలుగుదేశం కార్యక్రమంతో టీడీపీ చేసిన అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాటు బస్సు యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 29న పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. టీడీపీ నేతలంతా నెల రోజుల పాటు గ్రామాలు బస్తీల్లోనే ఉండాలని సూచించారు. తెలంగాణలో टीडीपी की पूर्व वैभवं तीसुकोस्तामंटुना कासानी ज्ञानेश्वर तो मा प्रतिनिधि नागेंद्र फेस टू फेस తెలుగుదేశం ఉండమ్మా బొట్టు పెడతానంటూ కూడా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం అనేటటువంటి కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? మేము ఇంత ముందు చెప్పినప్పుడు ఉండమ్మ బొట్టు పెడతాం. తెలుగుదేశం ఇంటింటి కార్యక్రమం చేసి వాళ్ళకు బొట్టు పెట్టి తెలుగుదేశం చేసినటువంటి కార్యక్రమాలను బ్రోచర్ రూపాన వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా తెలుగుదేశాన్ని మరొకసారి ఆశీర్వదించమని అడగవలసిన అవసరం. అట్లాగే దాంతోపాటు మెంబర్షిప్ అని వాళ్ళని మెంబర్షిప్ చేస్తూ వాళ్ళని ఓటర్ లిస్టులో చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి మొత్తం సమాచారాన్ని అక్కడ ఇస్తూ లోకల్ గా వార్డ్ లెవెల్ నుండి తెలుగుదేశం బలోపేతం చేయడానికి పూర్తిగా ఈ రోజు నేను చూసేది జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. రేపటి నుంచి మన కార్యకర్తలంతా మహిళా సోదరులతో పాటు యువకులు గాని విద్యావంతులు గాని అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని కలుసుకొని ఊరూరు తిరుగుకుంటూ ఈ యొక్క బొట్టు కార్యక్రమం చేస్తూ అదే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 530 మండలాలు, మున్సిపాలిటీస్, డివిజన్స్ అన్నీ కలిపి దాదాపు 1330 యూనిట్లు అవుతున్నాయి. వాటికి అన్నిటికీ యూనిట్స్ ఇప్పుడు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. అందులో పూర్తి సమాచారం ఉంది. చేసినటువంటి అభివృద్ధి పనులను అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ప్రారంభించడం చాలా పెద్ద ఎత్తున పెద్ద మార్పు జరగబోతుంది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తెచ్చి అధికార దిశగా పయనిస్తుంది. ఈ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ 29 తారీఖున పెరేడ్ గ్రౌండ్లో ఎలా సభ ఏ విధంగా జరుపు? ఏంటంటే ఇప్పుడు ఇంటింటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా 1 వీక్ తర్వాత మళ్ళీ బస్సు రూపాన అన్ని మండలాలు గ్రామాలు తిరుగుతూ మేము జరుగుతున్నాం. 29 తారీఖు జరగబోయే ఆ యొక్క ఆవిర్భావ దినాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాం పెరేడ్ గ్రౌండ్లో. దానికే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి నేతలు చేరికలు ఏ విధంగా ఉండబోతాయి? అది వచ్చినప్పుడు చెప్తాం, చాలా ఉన్నాయి, వచ్చినప్పుడు చెప్తాం. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు ప్రారంభమైనటువంటి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తెలుగుదేశం నాటి ఆయాంలో ఏటువంటి అభివృద్ధి దేశం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన తెలుగుదేశం నాయకులంతా కూడా ఇంటింటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైందంటూ కూడా కాసాని చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల శ్రీకాంత్, నాగేంద్ర, ప్రైమ్ 9 న్యూస్.